హలో హలో అన్నా, మీరు లైవ్ లో ఉన్నారన్నా? నమస్తే. సో మొత్తానికి కాళేశ్వరంలో కరప్షన్ వాస్తవమే. కాంట్రాక్టర్లకు రూపాయలు వేల కోట్ల అనుచిత లాభాలు, మోటార్ పంపుల సరఫరాను అక్రమాలైనట. వాస్తవ ధర కన్నా 327% ఎక్కువ పేమెంట్ అని చెప్పి చాలా క్లియర్ గా కనబడుతున్న వార్త దిశలో. సో మరి కాళేశ్వరంలో గతంలో మీరు కూడా అనేకమైనటువంటి సార్లు మాట్లాడిరు, కేసీఆర్ దందా చేసిండు, మొత్తం కాంట్రాక్టర్లకే పోయింది అనేటటువంటి మాట్లాడన్నారు. సో మరి వార్త చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. మొత్తానికి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఏ విధంగా రీడిజైన్ పేరిట 100,00,000 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టిండు, దీంట్లో కమిషన్ 1,000 కోట్లు 100 కోట్లు ఎట్లా మింగిండో చాలా క్లియర్ గా కనబడుతున్నది. ఏమంటారన్నా ఈ అంశం పైన? ఇప్పుడు బ్రదర్, ఆ కాళేశ్వరం మీద టోటల్ గా ల్యాండ్ ఎక్వేషన్ అంపర్చలి, ఫస్ట్ ల్యాండ్ ఎక్వేషన్ మీద పోరాటం చేసిన వ్యక్తి దామోదర్ రాయ నరసింహ గారు, ఇప్పుడు ప్రెసిడెంట్ మంత్రి, అప్పటి ఉప ముఖ్యమంత్రి. ఆయన ఆయన ఉద్యమం చేసిండు. ఆయన తప్ప అక్కడ ఎవరు మాట్లాడలేదు. ఆయన ఉద్యమ కోర్టుల కేసులు వేసిండు, సుప్రీంకోర్టు వరకు వేసిండు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఎన్జిటికి పోయిండు, చెన్నై ఎన్జిటికి పోయిండు, అనేకమైన కేసులు వేసి పోరాటం చేసిండు. నంబర్ టూ, దాని తర్వాత కన్స్ట్రక్షన్ అయిన తర్వాత 17 బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి. ఆ బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి, దాని మెయింటెనెన్స్ ఎవరు, ఏంది, ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఏందనేది నేను కేసులు వేసిన అక్కడికి వెళ్ళి. అవును. ఇందులో 206 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, అంటే ఒక విషయం ఇప్పటికీ సమాజానికి తెలియదు ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇద్దరు ఈఎన్సీలు ఉండేది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 6 ఈఎన్సీలు అయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏమో ఇద్దరే, ఒకడేమో కన్స్ట్రక్షన్ చూసేది, ఇంకోటేమో ఆ పరిపాలన వ్యవస్థ చూసేది. అటువంటిది తెలంగాణ వచ్చిన తర్వాత 6 ఎందుకు? ఈ 6 ఇళ్ళలో రిటైర్మెంట్ వాడు ఉన్నారు. అందులో మురళీధర్రావు అనేటోడు కీలక పాత్ర, తర్వాత హరినాయక్ అనేటోడు కీలక పాత్ర. ఇదా మొత్తం 6 అధికారులను పెట్టుకొని అనిత అని హరినాయక్ పాత్ర, అనిత అనేట ఆమె, వీళ్ళందరూ కలిసి 200 మంది అవినీతి, అత్యంత అవినీతి పరులైన అధికారులను సెలెక్ట్ చేసి కాళేశ్వరం స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను ఇంత మంది మాట్లాడుతుంటూ అసెంబ్లీలో చర్చ జరిగింది, ఇలా కాంట్రాక్టర్ పేరు మాట్లాడుతున్నాడు ఎవరు? ఈ బాహుబలి మునిగిపోవడానికి కాంట్రాక్టర్ ఎవడు అంటే మెగా కృష్ణారెడ్డి. మహోం రామేశ్వరరావు అస్సం లేదా అన్న దీంట్లో? లేదు, ఇంత మన అర్థం లేదు. మహేంద్ర రామేశ్వరరావు వేస్తుంది అది. కాళేశ్వరం అనేది పూర్తిగా మేఘా కృష్ణారెడ్డి కల్వకుంట్లోమో డిజైనర్. నీవు ఇంటర్వ్యూ చూడు, ఏ మునగాడు, ఏ సిపాయి కూడా, ఏది తెలంగాణ కాంగ్రెస్ చేసిన సిపాయి ఎవడు కూడా మేఘా కృష్ణారెడ్డి పేరు ఎందుకు తీస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు అనేది ఒకటి. ఈ రోజు దానిపైన చీఫ్ విజిలెన్స్ కమిషన్ స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒకటి కాదు, నీళ్లకు సంబంధించిన రెండు కూడా మేఘా కృష్ణారెడ్డి 1,50,000 కోట్లది కాళేశ్వరము, అలా ఎస్సీఎస్సీ సప్లై నిధి మొత్తం అలా దారి మరలిచ్చారు. రెండవది మిషన్ భగీరథ 45,000 కోట్ల రూపాయలు. ఇది కూడా ఫస్ట్ మేఘా కృష్ణారెడ్డి గాని పైన ఇమీడియట్ గా వాని మీద తీసుకొని వచ్చి ఎంక్వైరీ చేయాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి. ఇక ఎట్ట నీకు వర్కులు వచ్చినాయి, నీతో నీకు ఎవరితో ఆలోచనవు, వాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫ్లైట్లలో ఇవ్వాలి, ఢిల్లీలో వాన్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు, అన్ని పార్టీలు వాన్ ఫ్లైట్లనే తిరుగు, వాళ్ళ పేరు ఎందుకు చర్చకు వస్తలేదు అంటున్నా నీ ఛానల్ తరఫున. ఇంకోటి ఏంటంటే, ఇంకోటి ఒక్క మెగావాట్ కు రూపాయలు 60 లక్షల ఒప్పందం అట. ఒక మెగావాట్ కు 60 లక్షల ఒప్పందం చేసేదట. దీంట్లో నిర్మాణ సంస్థ మాత్రం రూపాయలు 2.57 కోట్ల చొప్పున చెల్లింపు. 4 ప్యాకేజీల వివరాలే ఇచ్చిన నాటి ప్రభుత్వం మరో 17 ప్యాకేజీల వివరాలు ఇవ్వాలని అప్పటి సర్కార్ ప్రాజెక్టు అవకతవకలను ఎత్తి చూపిన కాగని చెప్పి చాలా క్లియర్ గా ఒక వార్త. అవును, కాగిచ్చింది, కాగి దొరకబట్టింది. కాకపోతే చాలా ఆలస్యంగా, ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు ఈ రోజు అందరు మాట్లాడుతున్నారు కదా, నేను అదే చెప్తున్నా, ఫస్ట్ దామోదర పేరు ఎందుకు చెప్పినానంటే, ఎప్పుడైతే ఈ ప్రాజెక్టు అవసరం లేదు అని చెప్పేసి ఆయన వాదించాడు, తల మీదకి వెళ్ళి కాళ్ళకాడికి నీళ్ళు వస్తాయి కానీ కాళ్ళ మీదకి కాళ్ళకెళ్ళి తలకి నీళ్ళు తీసుకుపోతారా, కిందికెళ్ళి పైకి చేస్తాడు కదా సారు.
ఇప్పుడు కాళ్ళకి వెళ్ళి పైకి నీళ్ళు ఎక్కిస్తున్నాను అంటే దానికి పవర్ అవసరం ఉంటుంది, కరెంట్ అవసరం ఉంటుంది, దాని మీద ప్రజల పైన పెనుభారం పడుతుంది. సంవత్సరానికి 3 పంటలు వచ్చేటటువంటి ఈ 20 గ్రామాలలో ఊర్లను మొత్తం ఖాళీ చేపిస్తే నేను పెద్ద నష్టం జరగబోతుందని ఈయన మాత్రమే మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి అప్పుడు వీళ్ళెవ్వరు కూడా ఏ అప్పుడు గిన వీళ్ళందరూ ఆపితే ఇలా మాట్లాడే సిపాయిలు అప్పుడు మాట్లాడితే తెలంగాణ పై 150,000 కోట్ల మిగులు 30 కోట్ల రూపాయలతోని 30,000 కోట్ల రూపాయలతోని అసలు కంప్లీట్ ప్రాజెక్టే అయిపోయేది. ఈరోజు కంప్లీట్ ప్రాజెక్టే అయిపోయేది. అది కాకుండా వీళ్ళకి పైసలు పోయినాయి, అటు ప్రాజెక్ట్ పోయింది, ఇటు భూములు పోయినాయి, 20 గ్రామాలు మొత్తం ఖాళీ అయిపోయింది, సంవత్సరానికి 3 పంటలు పోయినాయి, మొత్తం రోడ్ల పైన ఇక్కడ అక్కడ ఉన్న రైతులు ఈ రోజు కూలర్లు ఇక మారేదు. ఇన్ని దుర్మార్గులు ఆగేటి కదా మీరు ఇలా మాట్లాడే సిపాయిలు ఆ రోజు మాట్లాడితే ఇలా కాగు రిపోర్ట్ చెప్పిస్తారు. ఇలా ఈ మేధావులకు కాగు రిపోర్ట్ వచ్చిన తర్వాత అమ్మా ఇంత పెద్ద దొంగతనం అయిందా, మాకు తెలియనే తెలియదు, మేము చూడలేదు చూడలే, మే ఇంట్లో ఇల్లా డ్రామా చేస్తే ఎవరి కోసం పోయి కెమెరా తీసుకొని పట్టుకొని పోయలేదు అక్కడ, పొద్దుగాల కెమెరా తీసుకుపోయి 2 రోజులు దీక్ష అని కూర్చున్న లఫంగి నా కొడుకులు ఎవరు, తెల్లారి పైసలు తీసుకునే లఫంగి నా కొడుకులు ఎవరు, తెలంగాణ ప్రజలను ఈ రోజు బిచ్చగాన నప్పలపా చేసి ప్రతి మనిషి బిచ్చగానికి మొదలు పెట్టి పుట్టిన బిడ్డకెళ్ళి మొదలు పెట్టి కాటికి పోయేటోడు దాకా 150,000 అప్పున్నది. ఈ రోజు ఈ లప్పుడుగాలు చేయబట్టే కదా అప్పయింది, అప్పయింది దీని వల్లనే కదా. ఈ రోజు మీరు ఇయ్యాల మాట్లాడుతుంది కదా సిపాయిలు, ఇది ముందు మాట్లాడితే ఈ పైసలు మిగిలేదు కదా, ఆ పైసలు మిగిలేదు కదా. ఈరోజు 70,000 ఎకరాల ట్రిపుల్ వన్ జీవో గురించి ఏ లప్పుడు నా కొడుకులు ఎందుకు మాట్లాడతలేరు, 70,000 ఎకరాల భూములకు పోయినాయి. ఇప్పుడు మయం రామేశ్వరరావు గురించి అడిగినా కదా, హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ 20,000 ఎకరాలు ఆ మయం రామేశ్వరరావు కుక్క పేరు మీద, నక్క పేరు మీద, పిల్లి పేరు మీద, జీతగాళ్ళ పేరు మీద, డ్రైవర్ల పేరు మీద ఉన్నాయా లేవా, ఎందుకు మాట్లాడలేదు. అలా ఎస్ఆర్ఎస్పీ కథ ఏంటన్నా, ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి కూడా చాలా చేయాలి బ్రదర్, కంప్లీట్ చేయాలి. అసెంబ్లీలో దీనిపైన ఎందుకు చర్చ జరగలేదు, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు క్షేమ జరిగితే అప్పుడున్న సిపాయిలు తెలంగాణ ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది, మీరు ఎవ్వరిని నమ్మద్దు. ఈరోజు దిశ పేపర్ సాహసం చేసి రాసింది, నేను దాన్ని అభినందిస్తున్నా. దక్షిణ పత్రికలు లేవు, వీళ్ళ పేర్లు ఎందుకు రాస్తలేరు, ఇలా పంచాల పేర్లు చర్చ జరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు మేల్కొనకపోతే భావి తరాలు అంతమయ్యిపోతాయి, భావి తరాలకు సహజ వనరులు ఏవి కూడా మిగిలే అర్థ సర్వనాశనం అయిపోయినాయి. అడుగు బ్రదర్ ఎస్ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి ఉత్తర డొల్లా ఉత్తర డబ్బా అని చెప్పి చెప్తా ఉన్నారు. దాదాపు ఆ ప్రాజెక్టు పేరుతో 2,000 కోట్లు ప్రజాధనం నీళ్ల పాలు అని చెప్పి కనబడుతున్న వార్త వెలుగులో వచ్చింది. అవును, అది రిపేర్ అని చెప్పేసి నిరంతరం తింటనే ఉంది కదా, రిపేర్ ఊకైతే ఎస్ఆర్ఎస్పీ రిపేర్ అని చెప్పి తింటనే ఉంది కదా రెగ్యులర్ గా, దాని మీద తింటనే ఉన్నారు. ఇప్పుడు ఆయన అల్లకెళ్ళి నీళ్లు తీసి అల్లనే పోతుండట మళ్ళా. ఇప్పుడు కాదన్నా బాయిల మోటార్ పెట్టి బాయిలకెళ్ళి నీళ్లు తీసి ఇప్పుడు ఇప్పుడు విజిలెన్స్ ఏం పిక్తుంది చెప్పి, ఇవన్నీ జరుగుతుంటే తెలంగాణ విజిలెన్స్ ఏం పిక్తుంది, ఏసీబీలు ఏం చేస్తారు, గాజులా కాస్తారా తెలంగాణ 5,000 10,000 లంచం తీసుకొని ఇంకా 100,000 కోట్లు కూడా తీసుకున్న మింగానికి వదిలేయని విజిలెన్స్ ఉన్నాయి. నేను ప్రతి సంస్థను ఎస్ఆర్ఎస్పీ మీద కూడా పోయినా నేను. అంటే సర్కార్ మీదే కదా, మరి మీ సర్కారే కదా, ఎవరు ఇంకోసారి మా సర్కార్ అన్నది సర్కార్ కాదా, అంటే అందరు ప్రభుత్వమే కాంగ్రెస్ లో కీలక పాత్ర మంత్రినా, నేను కార్యకర్త నేను యావరేజ్ లీడర్ నేను కాంగ్రెస్ పార్టీ లాను. లేదు మీరు యావరేజ్ లీడరే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే చెప్పిండు బక్కా జెర్సీ యావరేజ్ లీడర్ అన్నాడు, అది మాకు తెలుసు కదా. అవును పెద్ద పోస్ట్ మరి యావరేజ్ లీడర్ అనేది నాకు తెలిసి ఏఐసిసి కంటే తక్కువేమో అనుకుంటున్నా. లేదు లేదు, నాకు సెక్రటరీ పోస్ట్ కూడా ఆఫీస్ కూడా ఇస్తారండి యావరేజ్ లీడర్ అంటే, నాకు తెలియదు. నాకు గాంధీ భవన్ లో ఛాంబర్ ఉంది యావరేజ్ లీడర్ కు, సెక్రటరీ కూడా నాకు కుర్చీ చేసి పెట్టిందంట, క్యాబినెట్ ర్యాంక్ అంట అది. ఇప్పుడు అంటే ఇప్పుడు దీని గురించి డిస్కషన్ వేస్ట్ అంటావా అన్న, ఎస్ఆర్ఎస్పీ జరగాలంటున్నా, ఎక్కువ జరగాలి, ఇంకా ఎక్కువ జరగాలి. అవునా, ఎక్కువ జరగాలి. నేను ప్రభుత్వం కాదు, ఇప్పుడు ప్రజలు రోడ్ల పైన పడకుండా నేను మాట్లాడుతున్నా బ్రదర్. కాంగ్రెస్ పార్టీలో నాకు మించిన సిపాయి ఎవరు లేడు, 100% నేనే ఒప్పుకుంటున్నా, తెలంగాణ ప్రజలు కూడా ఒప్పుకుంటారు. బక్కా జెర్సీ అన్న తీసినటువంటి డాటా, కల్వకుంట్ల కాందాన్ గురించి, ఈ ప్రాజెక్టుల గురించి తీసినటువంటి డాటా కాంగ్రెస్ పార్టీలో ఎవరు తీయలేదు, అది నేను ఒప్పుకుంటున్నా.
నేను బాగా ఒప్పుకుంటాను, ఎందుకంటే మేము చూసినాం కదా ఇన్ని రోజులు మీ దగ్గర నుండి ఎంత కంటెంట్ లాగాలో అంతకంటే ఎక్కువ కంటెంట్ మేము వాస్తవానికి లాక్కున్నాం. నిజంగా చెప్తున్నాం, చాలా కంటెంట్ ఉంటుంది దగ్గర. ఈ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ అన్న కిచ్చుడేందో, ఈ ఎమ్మెల్సీ మీకు ఇస్తే బాగుండేమో అనుకుంటా నేను. జనరల్ గా చెప్తున్నా నా ఒపీనియన్. సరే వాళ్ళు ఏందో మరి చెప్పిండ్రు, రాజాబోడ్ అన్న కూడా అమెరికాకి వెళ్ళి ఫోన్ చేసి అదే చెప్పిండు, జనసానికి అన్యాయం జరుగుతుంది అంటే మనం ఏం చేయాలని చెప్పిన. మరి అంతే కదా, అన్యాయం నాకు కాదు దగాపడ్డ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. నాకు అసొంతానికి అవకాశం వస్తే అందుకని నేను ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పోటీ చేస్తున్నా, ఖమ్మంలో ప్రచారం కోసమే వచ్చిన. ప్రజలైనా నెచ్చుకుంటారు, ప్రజలే గెలిపించుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ఎప్పుడు వస్తారో ఒకసారి మనం చిన్న ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాము. తప్పకుండా సాయంత్రం వస్తా, రేపు కలుద్దాం. రేపు కలుద్దాం. సో ఇది బక్కా జర్సీ అని చెప్తున్నమాట.